వెల్కమ్ టు ఏపీ 23 న్యూస్. ముందుగా వార్తల్లో హెడ్లైన్స్. హాత్రాస్ లో కేసును జర్నలిస్ట్ సిద్దిక్ కపన్ రిపోర్ట్ చేయడానికి వెళ్ళిన సమయంలో అరెస్ట్ చేయబడిన సిద్దిక్ విడుదల. ఆధునిక యుగంలో రణరంగంలో తమ దేశాన్ని ఎదుర్కోవడం సులువు కాదన్న రష్యా అధ్యక్షుడు పుతిన్. నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు, అందుకే సెక్రటేరియట్ కాలిపోయింది. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రజాశక్తి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఎంపీల ఆస్తుల వివరాలను ప్రకటించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఉత్తరప్రదేశ్ హర్యానా రాష్ట్రాల్లో కంపించిన భూమి. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వాలంటీర్కు ఆర్థిక సాయాన్ని అందించి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. జగనన్నకు చెబుదాం, కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న సీఎం జగన్. నవ్య నగరంలో జోరుగా అక్రమ కట్టడాలు, అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు, ప్రభుత్వ ఆదేశాలు బేఖారత్. వివిధ కేసుల్లో నిందితులను అరెస్టు చేసిన తాడేపల్లి పోలీసులు. బహిరంగ మద్యపాన స్థావరంపై సిఐ ఆకస్మిక దాడి. సుప్రీంకోర్టు స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేస్తే రెండో ఆసియా దేశంగా నిలవనున్న భారత్. కైకలూరు మండలం సింగాపురంలో జరుగుతున్న శ్రీ సీతా సమేత కోదండరామస్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న డిఎన్ఆర్. విజయవంతంగా 100 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన లోకేష్. ఇక వివరాల్లోకి వెడితే, జర్నలిజం విలువలకు కట్టుబడి సిద్దిక్ చేసిన పనికి మరొక దేశంలో అయితే అవార్డులు సత్కారాలు వచ్చి పడేవి. కానీ యూపీ ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసి 2 ఏళ్లకు పైగా జైల్లో పెట్టింది. యాంటీ నేషనల్ ఇస్లాం టెర్రరిస్ట్ ఫండింగ్, పిఎఫ్ఐ, మావోయిస్టు, మనీ లాండరింగ్ లాంటి అనేక ముద్రలతో కనీసం బెయిల్ కూడా రాకుండా చేసింది, అనేక ఇబ్బందులకు గురి చేసింది. 28 నెలల జైలు జీవితం అనంతరం కేరళ ముస్లిం జర్నలిస్ట్ ఇదిగో ఇలా నవ్వుతూ బయటకు వచ్చారు. ఆధునిక యుగంలో రణరంగంలో తమ దేశాన్ని ఎదుర్కోవడం సులువు కాదని అమెరికా జర్మనీలను ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. స్టాలిన్ గ్రాడ్ యుద్ధం జరిగి 80 ఏళ్లైన సందర్భంగా ఆ పోరాటంలో భాగమైన వారికి నివాళులర్పించారు. 2వ ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ గ్రాడ్ వద్ద రష్యా 81,000 మంది జర్మన్ బలగాలను బంధించిందని, 80 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతమవుతోందని జర్మనీ ట్యాంకులను ఉద్దేశించి అన్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. సెక్రటేరియట్ కి వెళ్తే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు, అందుకే సెక్రటేరియట్ కాలిపోయింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుందని సెటర్ వేశారు. దేవుడు కూడా కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్నాడన్నారు. దేవుడికి నచ్చకనే సెక్రటేరియట్ కి వ్యతిరేకంగా నిలబడ్డాడని వ్యాఖ్యానించారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఎంపీల ఆస్తుల వివరాలను ప్రకటించింది. 2009 నుండి 2019 మధ్య ఎన్నికైన 71 మంది ఎంపీల ఆస్తులు సగటున 286% పెరిగినట్లు తెలిపింది. ఆస్తుల వృద్ధిలో టాప్ 3లో బీజేపీ ఎంపీలే ఉన్నారు. బీజాపూర్ ఎంపీ రమేష్ చందప్పకు 2009లో 1.18 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే, అవి 2019లో 50.41 కోట్ల రూపాయలకు చేరాయి. బెంగళూరు సెంట్రల్ ఎంపీ పిసి మోహన్ ఆస్తులు 2009లో 5.37 కోట్ల రూపాయలు ఉండగా, 2019లో 75.55 కోట్ల రూపాయలకు చేరాయి అని వివరించారు. ఉత్తరప్రదేశ్ హర్యానా రాష్ట్రాల్లో భూమి కంపించింది. పశ్చిమ యూపీలోని షామ్లీలో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. దీని ప్రభావంతో హర్యానాలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.2గా నమోదైంది. భూకంప కేంద్రం షామ్లీకి 77 కిలోమీటర్ల దూరంలో ఉందని గుర్తించారు. భూ ప్రకంపనలతో ఇరు రాష్ట్రాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. అయితే ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు చెప్పారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వాలంటీర్కు ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఎర్రపాలెం మూడవ సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్న మంగళగిరి మండలం కృష్ణాయపాలెంకు చెందిన ఈపూరి దేవదానం గత కొంతకాలంగా కామర్ల వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో తోటి వాలంటీర్లు విషయాన్ని శనివారం నగరంలోని ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో ఆయనను కలిసి వాలంటీర్ దేవదానం ఆరోగ్య పరిస్థితిని వివరించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ఆర్కే వాలంటీర్ దేవదానం వైద్య ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడూరు హనుమంతరావు, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి అధికారి పనిచేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు సీఎం జగన్. స్పందన కార్యక్రమానికి కొనసాగింపుగా మరో కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న స్పందన కార్యక్రమానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం స్పందన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జనం నుంచి వచ్చే ఫిర్యాదుల్లో కొన్నింటిని పరిష్కరించడంలో కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. వీటిని అధిగమిస్తూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పనిచేయాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం జగన్. నవ్యనగరం మంగళగిరిలో అక్రమ నిర్మాణాలకు అంతు లేకుండా పోతోంది. అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేవారే లేకుండా పోయారు. ఏ వీధిలో చూసినా రోడ్లను కబ్జా చేస్తూ పార్కింగ్కు సెల్లర్లను వదిలివేయకుండా బాల్కనీలను పెంచి బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారు. అనుమతులు ఒకదానికి తీసుకుంటూ నిర్మాణాలు మరో విధంగా చేపడుతున్నారు. నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట బుట్టలు అల్లుకొని జీవించే మేదర కులస్తునికి ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాన్ని కారు చౌకగా కొనుగోలు చేసి ఆపై రిజిస్ట్రేషన్ చేయించి అన్నదాన సత్రం పేరుతో ఓ ఆలయ నిర్వాహకుడు నిబంధనలకు విరుద్ధంగా డూప్లెక్స్ తరహా నిర్మాణం చేపట్టాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్న నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు లేకపోలేదు. జనవరి 22వ తేదీ ఆగి ఉన్న లారీని దొంగిలించిన నిందితుడైన తాడేపల్లి మహానాడుకు చెందిన రౌడీ షీటర్ వల్లెపు హరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు తాడేపల్లి పోలీసులు. అలాగే మరొక కేసుకు సంబంధించి వడ్డేశ్వరం గ్రామంలో ఇసుకపల్లి సాధవి ఆత్మహత్యకు కారకులైన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వడ్డేశ్వరం గ్రామంలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో 2 ల్యాప్టాప్లు చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన తాడేపల్లి పోలీసులు కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన తాడేపల్లి సిఐ శేషగిరిరావు, ఎస్ఐలు వినోద్, రమేష్, నారాయణలను అలాగే క్రైమ్ సిబ్బందిని అభినందించిన గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఇటీవల బహిరంగంగా మద్యపానం సేవించడం పెచ్చుమీరిపోయింది. పోలీసులు ఆదేశాలు సైతం లెక్క చేయకుండా మందుబాబులు రోడ్లపై హల్చల్ చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళగిరి పట్టణ సిఐ బి అంకమరావు శుక్రవారం నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం పక్కన గల మున్సిపల్ దుకాణ సముదాయం ఎదుట బహిరంగ మద్యపాన స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. మద్యం సేవిస్తున్న వారికి సిఐ అంకమరావు తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. పక్కనే ఉన్న బడ్డీ దుకాణాన్ని తనిఖీ చేసి నిల్వ ఉన్న వాటర్ ప్యాకెట్లు మందుబాబులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన నిషేధిత డిస్పోజల్ ప్లాస్టిక్ గ్లాసులను సీజ్ చేసి దుకాణ యజమానిని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగంగా మద్యపానం సేవించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పోలీసుల సూచనలను పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని సిఐ హెచ్చరించారు. నగరపాలక సంస్థ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఉంటుందని తెలిపారు. ఎక్కడైనా బహిరంగంగా మద్యపానం సేవిస్తే పోలీసులకు నిరభ్యంతరంగా ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఉత్కర్ష్ సక్సేనా అనన్య కోటియాల ప్రేమ కథ ఇతరుల వలె కాలేజీ రొమాన్స్ లాగానే మొదలైంది. ఈ స్వలింగ సంపర్కుల సంబంధం గురించి మరెవరికి తెలియదు. విదేశాల్లో చదువును అభ్యసిస్తున్న వీరు తాము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని అనుమతినివ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాము గత 15 ఏళ్లుగా ప్రేమబంధంలో ఉన్నామని, తమ వివాహానికి చట్టబద్ధత కల్పించాలని స్వలింగ సంపర్కుల జంట సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఉత్కర్ష్ సక్సేనా అనన్య కోటియాల విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. స్వలింగ సంపర్క వివాహానికి అనుమతి ఇవ్వాలని వీరితో పాటు మరో 3 జంటలు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి సర్వోన్నత న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశాయి. అయితే
ఈ పిటిషన్లు అన్నింటినీ మార్చిలో విచారణ చేస్తామని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ వివాహాలకు చట్టబద్ధత లభిస్తే తైవాన్ తరువాత స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసిన రెండో ఆసియా దేశంగా భారత్ నిలవనుంది. కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ఈ ఉదయం కైకలూరు మండలం సింగాపురంలో జరుగుతున్న శ్రీ సీతా సమేత కోదండరామ స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గురజాల రామతులసి, ఎంపీటీసీ సభ్యులు పెన్మస్త సూర్యనారాయణరాజు, దొడ్డిపట్ల గ్రామ సర్పంచ్ చెరుకువాడ బలరామరాజు, గోనెపాడు సర్పంచ్ బాతిన శ్రీకాంత్, నాయకులు ముదునూరి రవిరాజు, గురజాల వేణు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకుడు నారా లోకేష్ యువకులం పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో కృష్ణా జిల్లా గుడివాడలో తెలుగు మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భగవంతుని ఆశీస్సులతో 4000 కిలోమీటర్ల లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని కాంక్షిస్తూ శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి 116 కొబ్బరికాయలు కొడుతూ తమ మొక్కులను తీర్చుకున్నారు. పూజా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటేశ్వరరావు, నల్లగట్ల స్వామిదాసు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రలోభాలకు లొంగకుండా వ్యవస్థలన్నీ రాజ్యాంగ హక్కులను పరిరక్షించేలా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే రావి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా భగవంతుని ఆశీస్సులు, ప్రజల మద్దతుతో లోకేష్ పాదయాత్ర విజయవంతంగా జరుగుతుందని రావి అన్నారు. ఇవి బుల్టిన్ అప్డేట్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జర్నలిస్ట్ సిద్దిక్ కపన్ రిపోర్ట్ చేయడానికి వెళ్లిన సమయంలో అరెస్టు చేయబడిన సిద్దిక్ విడుదల. ఆధునిక యుగంలో రణరంగంలో తమ దేశాన్ని ఎదుర్కోవడం సులువు కాదన్న రష్యా అధ్యక్షుడు పుతిన్. నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు, అందుకే సెక్రటేరియట్ కాలిపోయింది, సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రజాశక్తి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్. ఎంపీల ఆస్తుల వివరాలను ప్రకటించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఉత్తరప్రదేశ్ హర్యానా రాష్ట్రాల్లో కంపించిన భూమి. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వాలంటీర్కు ఆర్థిక సాయాన్ని అందించి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న సీఎం జగన్. నవ్యనగరంలో జోరుగా అక్రమ కట్టడాలు, అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు, ప్రభుత్వ ఆదేశాలు బేఖారత్. వివిధ కేసుల్లో నిందితులను అరెస్టు చేసిన తాడేపల్లి పోలీసులు. బహిరంగ మద్యపాన స్థావరంపై సిఐ ఆకస్మిక దాడి. సుప్రీంకోర్టు స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేస్తే రెండో ఆసియా దేశంగా నిలవనున్న భారత్. కైకలూరు మండలం సింగాపురంలో జరుగుతున్న శ్రీ సీతా సమేత కోదండరామస్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న డిఎన్ఆర్. విజయవంతంగా 100 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన లోకేష్. చూస్తూనే ఉండండి ఏపీ 23 న్యూస్.